విద్యా వైద్యం అన్నవి కంటిన్యూస్గా ప్రతి గవర్నమెంట్ డెవలప్ చేయాల్సిన అంశాలు. అల్టిమేట్గా ఏంటంటే ప్రజల యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఈ రెండింటి మీదే వెళ్తున్నాయి. సపోజ్ మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయను, అందువల్ల అంత డబ్బు నాకు మిగులుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుంటే నేను ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళను, సో దాని మీద అయ్యే ఖర్చు నా దగ్గర మిగిలిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే 60% ఆఫ్ మన ఎక్స్పెన్సెస్ విద్యా వైద్యానికి ఖర్చు పెడుతున్నాం. 100 రూపాయలు నేను సంపాదిస్తే 60 రూపాయలు దీనికి వెళ్తుంది. కానీ దీన్ని కనుక నేను ఆపగలిగితే ఈ 60 రూపాయలు నా దగ్గర ఉండి అది నేను ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తాను, లేకుంటే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటాను. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే ఇండివిజువల్ యొక్క ఎకనామిక్ స్టేటస్ పెరుగుతుంది. సో ఈ బిలో పావర్టీ లైన్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిపైకి తీసుకురావాలి. అసలు వైట్ రేషన్ కార్డు లేని సొసైటీ ఉంటే ఎంత చక్కగా ఉంటుందో ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఒక లెవెల్కి సంపాదించే స్థాయికి మనం తీసుకురాగలిగితే సమాజాన్ని, మరి ప్రజలు ఆ విధమైన మార్పు తీసుకురావగలం కదా. దానికోసం విద్యా వైద్యం గురించి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మీరు బడ్జెట్ చూసుకున్నా కూడా, ఈసారి నేషనల్ బడ్జెట్ చూసుకున్నా కూడా ఐ థింక్ 2.5% ఇచ్చినట్టున్నారు ఎడ్యుకేషన్. యాక్చువల్గా మినిమం 6-7% మనం ఎడ్యుకేషన్ కోసం పెట్టాలి. తర్వాత వైద్యానికి కూడా విపరీతంగా మనం ఖర్చు పెట్టగలగాలి. ఆరు ఉన్న సిస్టంలోనే కొన్ని మార్పులు తీసుకొచ్చి మనం చేయగలగాలి. ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ అన్నది ఒకటి, జయప్రకాష్ నారాయణ గారు ఒకటి కొత్త సిస్టమ్ మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు. అంటే ప్రతి ప్లేస్లో కూడా ఒక మండల లెవెల్లో ఇప్పుడు ఏమవుతుంటే ఒక హాస్పిటల్ ఉంటుంది, మేబీ పిహెచ్సి ఉంటుంది, ఆ పిహెచ్సిలో ఒక డాక్టర్ ఉంటారు. దాని బదులుగా ఒక 5-6 డాక్టర్లను మనం ఫ్యామిలీ డాక్టర్స్గా మనం కనుక వాళ్ళని అలాట్ చేయగలిగితే వీళ్ళలో ఎవరు బాగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి ప్రజలు వెళ్తారు, వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం కనుక రీఎంబర్స్మెంట్ చేయగలిగితే వాళ్ళకి ఏమవుతుంది, ఒక హాస్పిటల్ బదులు ఇప్పుడు 6 హాస్పిటల్స్ ఉన్నట్టు మనకి. సో ఆ విధంగా ప్రజల యొక్క సౌకర్యాలను మనం పెంచుకుంటూ వెళ్ళగలిగితే చేయాల్సిన అంశం ఒకటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండవది వచ్చేసి మెడికల్ సర్వీసెస్. వీటి మీద ప్రభుత్వాలు గొప్పగా ఖర్చు పెట్టాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం తీసుకుంటే వాడు నాడు నేడు అన్న కార్యక్రమం ఒకటి తీసుకొచ్చాడు. అందులో ప్రభుత్వ స్కూల్స్, తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం. నేను 2-3 స్కూల్స్ వాటికి కూడా విజిట్ చేశాను. సో వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దెర్ ఈస్ కన్సిడరబుల్ చేంజ్, దెర్ ఈస్ నో డౌట్. బెంచెస్ ఇస్తున్నారు, తర్వాత కన్స్ట్రక్షన్ బాగా ఉంది, తర్వాత వాళ్ళకి డిజిటల్ క్లాసెస్ ఇచ్చారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ విధంగా ముందుకు వెళుతూ అది చేయగలిగితే ఏంటంటే సొసైటీ ఇన్ జనరల్ అది వాటికి అడ్వాంటేజ్ వస్తుంది, వాళ్ళు ఆ విధంగా బెనిఫిట్ పొందగలరు. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా కూడా విద్యా వైద్యానికి కనుక ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే, అదే మరి గవర్నమెంట్ అమ్మఒడి అన్న స్కీమ్ ఇస్తుంది, సో అది ఇవ్వాల్సిన అవసరం లేదంటాను నేను. ఎప్పుడైతే మీరు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రతి ఇంట్లో కూడా స్కూల్కి పంపించాలనే అనుకుంటారు. ఇప్పుడు ఎవరు కూడా స్కూల్కి పంపించకూడదు అనుకుంటారు. ఇప్పుడు ఈవెన్ రైతులు కూడా వాళ్ళ పిల్లలు చదువుకొని వేరే ఉద్యోగాలు చేయాలనుకుంటున్నప్పుడు మనం మంచి సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు ఇవ్వగలరు. కాబట్టి దీనికోసం ఏదైతే డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారో దాన్ని మిగతా దానికి ఖర్చు పెట్టవచ్చు. కాబట్టి ఒక స్కీమ్ బాగుంది, ఇంకో స్కీమ్ ఇది అవసరం లేదు. సో ఈ విధంగా మనం ఖర్చు పెట్టే డబ్బులన్నీ కూడా సొసైటీకి డెవలప్మెంట్కి ఉపయోగించే విధంగా, ఇండివిజువల్ బెనిఫిట్ కాకుండా సొసైటల్ బెనిఫిట్కి కనుక ఉపయోగించగలిగితే. ఇప్పుడు మీరు అమ్మఒడికి 10,000 15,000 ఇస్తున్నారు, మరి అది ఆ పిల్లవాళ్ళ అభివృద్ధికే ఉపయోగిస్తున్నారని ఎక్కడ గ్యారంటీ అది? కరెక్ట్. దాని బదులు మేము సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు వాళ్లకు కూపన్స్ ఇవ్వండి డబ్బుల బదులు. ఆ కూపన్స్ ఓన్లీ కొన్ని పనులకు మాత్రమే అది వ్యాలిడ్. ఆ పిల్లల కోసం ఏదైనా పుస్తకాలు కొనాలన్నా, ఆ పిల్లల కోసం ల్యాప్టాప్ కొనాలన్నా, లేకుంటే ఆ పిల్లల కోసం ఏదైనా ఇతర వస్తువులు కొనాలన్నా అక్కడ మీరు వాటిని వాడచ్చు. లేకుంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళా ఎవరైనా మళ్ళా తాగుడుకు ఉపయోగిస్తే మరి దాన్ని ఎలా ఆపగలుగుతున్నారు?